गिर गया। देखो एक्सरे है, हमारे है गवर्नमेंट में गए पैसे नहीं लेने की वजह से, गवर्नमेंट में गए। हम बोले ये लाके बताए, प्रफुल्ल को बताए, जौहरी सर को बताए, बोले कि हमको गवर्नमेंट में जाना पड़ा, गोलियों को पैसे नहीं है, पैसे दो। हमारे पास कुछ भी पैसा नहीं है, हमारे पास कुछ भी नहीं है। बच्ची की शादी दो बार पोस्टपोन हुई, हमारी बच्ची की शादी, शादी के लिए पैसे दो हमारे पास। फिर हम उतना पैसा नहीं जमा सकते, कमा भी नहीं सकते, सालों साल से जमा सो पैसा है, उसके पैर पड़े हाथ पड़े, वैसे सूरत में हमको मदद नहीं करा, तो हम क्या करें। बड़े हैं ना बस्ती के, बड़े हैं, हेल्प मददगार है सबके, बोल के मन्ना के पास गए। तो अन्ना बोले आप लोग इतनी परेशानी है ना, मैं मदद कर दूँ। फिर नहीं माने, फिर हम लोग 5-10 बार उनके घर के पास जाकर उनके अन्ना मदद करो, हमारे को कोई नहीं, भगवान के पास, भगवान के पास आप है, बोलते उनको। बोलने से अन्ना क्या करें, उन पर थोड़ा प्रेशर डाले। उसके बाद हम लोग 1-1.5 साल से जो मुसीबत रह रही हमको मालूम ఎంత బాధ ఉంది మాకి తెలుసు. రాజ్ టీవీ వాళ్ళు 5 నిమిషాల్లో మొత్తం క్లియర్ చేసి शादी की जिम्मेदारी, इसलिए हम बोल रहे की गवर्नमेंट हमको मदद करना, हमारे को आधा ने पूरा पैसा इंटरेस्ट के साथ दिलाना। रात की भी ये फेक न्यूज फेंकी है पूरा, ये फेक न्यूज है, आप लोग मदद करना, हमारे को पूरा पैसा 15 दिन के अंदर दिलाना, महीने की भी सहूलत नहीं देना उसको। हम पैर पड़े हाथ बोले, अन्ना बोले, सेठ बोले, पैर पे हाथ रखे, बहुत रो उसके सामने, सीसी कैमरा ऑन करके देखो उसका। న్యూస్ చూసి ఇక్కడికి వచ్చాము. యాక్చువల్గా ఏం జరిగిందంటే, ఇక్కడ హసిమాల్ చేసిన నాల్చన్ దగ్గర చాలా మంది బాధితులు ఉన్నారు, చాలా మంది ఇక్కడ డబ్బులు పెట్టారు. గత 2 ఇయర్స్ నుంచి వాళ్ళని రేపిస్తా అనేసి డబ్బులు ఇస్తలేము. ఇవన్నీ వాళ్ళ బుక్స్, వాళ్ళది లీగల్గా కూడా ఉంది, కానీ మేము దుకాన్కి వెళ్ళి రిక్వెస్ట్ చేసి డబ్బులు అడుగుతుంటే ఒక్క అమౌంట్ కూడా ఇస్తలేరు. దీనివల్ల చాలా మంది చాలా డామేజ్ కూడా అయ్యారు, చాలా లైఫ్స్ కూడా వెళ్ళిపోయాయి. మెడికల్ సపోర్ట్కి కూడా డబ్బులు ఇస్తలేరు. వీళ్ళందరూ చాలా సార్లు ఇక్కడ తిరిగాము కూడా డబ్బుల కోసము, అసలు అడిగితే ఎంత కొట్టిందో రిక్వెస్ట్ చేసుకున్నా డబ్బులు ఇస్తలేరు, అసలు మీకు మాకు సంబంధం లేదంటున్నారు. ఎవరు కంప్లైంట్ చేసారు మీరు? ఇంకా మోహన్ లాల్ జైన్ కూడా, మోహన్ జార్జ్ జైన్ కూడా కంప్లైంట్ ఎవరికైనా చేసారా మీరు? మేము ఎవరికి చేయలేదు, మేము పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయలేదు. నేను ప్రఫుల్ జైన్ వీళ్ళందరి దగ్గరికి హస్తిమాల్ జైన్ దగ్గర పెట్టాము మేము. ఎప్పుడైతే చనిపోయిండో అప్పటి వరకు ఎవ్వరికి ఒక సింగిల్ పైసా ప్రాబ్లం కూడా లేకుండే. సోన్ లాల్ చనిపోగానే వీళ్ళ ముగ్గురికి అన్నదమ్ములకి, మహావీర్ వీళ్ళ ముగ్గురు అన్నదమ్ములకి బ్యాక్ సపోర్ట్ల వాళ్ళు, చిన్న అయినా వాళ్ళు ఇంకెవరెవరు ఉండేసి వాళ్ళని రోజులు ఆపారు. 3 నెలల వరకు కూడా మేము ఆగినాం, ఒక నెల వారం రోజులు మన అట్లా కూడా 3-4 నెలలు చేసాం. ఎన్నిసార్లు మేము వచ్చినా కానీ ఇద్దరు ముగ్గురు వస్తే ఎవరన్నా లోపల కూర్చొని మాట్లాడితే ఒక డీలింగ్ అవుతుంది వాళ్ళతో, ఇది అమ్మిస్తా అది డీలింగ్ అవుతుంది అమ్మిస్తా అది చేస్తా ఇది చేస్తా అని అట్లా బట్ట వచ్చి అందరికీ బట్ట పంపించేసాడు. ఇక ఇద్దరు ముగ్గురు వస్తేనేమో క్యాకర్లు అయితే కర్లో ఉన్న మరగా వస్తాను జాకెం పూచో అని ఇట్లా అంటున్నాడు. అందుగురించి మేము చాలా ఇదైపోయి తిరిగి బాగా ఇదేసినాం. పోలీస్ కంప్లైంట్ వేరే ఎవరికేం చేయలేదు. ఇప్పుడు ప్రభుత్వంతో మనం ఎవరికైనా కంప్లైంట్ చేయాలంటే ఏదో స్టెప్గా పోవాలనుకొని మేము అనుకున్నాము. ఇట్లా చేయాలంటే ఈ ఏరియాలో మాత్రం కైలాబాండ్లో శ్రీనివాసానంద దగ్గరికి పోలేము అంత తొందరగా, మేము అంత దూరం అన్న ఉన్నాడు కదా అని అన్న దగ్గరికి పోయి 4 సార్లు రిక్వెస్ట్ చేస్తే ఆయన అతన్ని పిలిపించిండు. పిలిపించి ఆయనతో ఒక నోట్ కూడా రాపించుకున్నాడు. రాపించుకొని ముగ్గురు అన్నదమ్ములు సైన్లు కూడా పెట్టిండ్రు. సైన్లు పెట్టిన తర్వాత కూడా ఆయన టైం ఇచ్చిండు. టైం ఇచ్చినాక నేను అమ్మిస్తా అది ఇస్తా బోర్డేస్తా అని అన్నాడు. ఏది చేయలేదు. ఎవరన్నా పోయినాక అది అమ్మే సొమ్ము 40 రూపాయల సొమ్ము ఉంటే 80 రూపాయలు ఎవడన్నా పోయి అడిగినా కానీ 80 రూపాయలు అంటుండ్రు. ఆ టైం అనే వరకు ఎవడు తీసుకోడు. కాకపోతే ఆయన సార్ అన్నని ఏమన్నాడు, సరే పిలిపిస్తానే అగ్రిమెంట్ ఏదో రాసి దాని మీద సైన్ చేయమంటే సైన్ చేస్తాడు. ఇప్పుడు మేము అన్న దగ్గరికి సాయం కోసం పోయినాం మేము ఆయన దగ్గరికి. ఆయన ఎవరికి ఏం ధమ్కి ఇవ్వలేదు, ఆయన ఏం చేయలేదు. అట్లా ధమ్కి చేడుతుంటే ఎప్పుడో ధమ్కిస్తుండే తీసుకుంటుండే. ఆయన ధమ్కి ఇవ్వలేదు ఏం లేదు. ఈ రాజ్ న్యూస్ చూసి 15 నెలల నుంచి మేము పడ్డ బాధలన్నీ రాజ్ న్యూస్ 10 నిమిషాలలో లోపల మొత్తం క్లియర్ చేసేయండు. అటువంటి ఫేక్ న్యూస్తో, అటువంటి ఫేక్ దాంతో పబ్లిక్ చెడిపోతారు. అన్నా చెప్పిండ్రు ఇప్పిస్తా అన్నారు, లెటర్ ప్యాడ్ మీద రాసి మీకు 3 నెలలు ఇస్తా, డిసెంబర్ లోపల మీకు మొత్తం డబ్బులు ఇస్తా అన్నాడు. అతను సైన్ చేసింది కూడా ఉన్నది, అంతే అయిపోయింది. దాని తర్వాత 6 నెలల నుంచి మమ్మల్ని నింపుతుండు. అన్నగారు కూడా రిక్వెస్ట్, ఆయన కూడా ఏమైందా రిక్వెస్ట్ చేస్తే ఆయన కూడా ఏమి రెస్పాన్స్ ఇస్తాడండి. ఇది పరిస్థితి అండి మాది.
ఇప్పుడు మీరు ఎవరినైనా అడిగితే అడగండి ఇంకా హిందీ పర్సన్ హిందీ మే బోలో డౌన్ చీటర్ చిలో చిలో వైసన్ రాక్స్టర్ चलो चलो वैसे रॉकस्टार।